హాయ్ ఫ్రెండ్స్, చూసినా కదా మనం ఆనపకాయతో దప్పలు చేసుకున్నాము. ఆనపకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్టే. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మీరు ఆనపకాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను నేను సొరకాయని. చక్కగా ఆనపకాయతో మనం దప్పలు చేసుకుందాము. ఆనపకాయని నీట్గా కట్ చేసి స్మాల్ పీసెస్ కట్ చేసుకోవాలి. అలాగే చూస్తున్నా కదా ఉల్లిపాయలు కూడా పొడవగా కట్ చేసుకోవాలి, ఆనపకాయ దప్పడం కాబట్టి. అలాగే చింతపండు నానబెట్టుకున్నాం, టమాటా ముక్కలు పొడవగా కట్ చేసుకున్నాము, కరివేపాకు వేసుకున్నాం, మెయిన్ ఇంపార్టెంట్ బెల్లం వేసుకున్నాము. ఇలా ఇవన్నీ పొడవగా నీట్గా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా పులుసుల్లోకి చింతపండు వేసే దాంట్లో కూడా మనం చక్కగా పులుసు అయినప్పుడు దప్పడానికి కూడా పొడవగా కట్ చేసుకుంటే పులుసులో చక్కగా ఉంటాయి అవన్నీ. అలాగే చూస్తున్నా కదా మనం ఒక పానీ అయితే తీసుకున్నాం, చక్కగా స్టవ్ వెలిగించాం, పానీ స్టవ్ మీద పెట్టేస్తాం కదా, వాటర్ అయితే వేసేదాన్ని. ఫస్ట్ అందరూ కూడా ఏంటంటే నూనె వేస్తారు. మన డప్పలంకి మన ఫస్ట్ అయితే వాటర్ చక్కగా స్టీమ్ అవుతూ ఉంటుంది. ఈ లోపల వేసేస్తాము, అలాగే పీసెస్ వేసేద్దాము. ఇలా ఫస్ట్ వాటర్లో ఉడికిపోతే తర్వాత మనం పులుసు వేసుకుంటే తొందరగా ఉడుతాయి. ఒక గ్లాస్ వాటర్లో ఇవన్నీ ఉడకబెట్టేద్దాం ఫస్ట్. ఉల్లిపాయలు కూడా కొన్ని వేసుకోవాలి పొడవగా కట్ చేసినవి, అలాగే కరివేపాకు, టమాటా కావాలంటే మనం ఇది కూడా మురక్కలు కూడా వేసుకోవచ్చు, 2 పీసులు. అసలు దప్పలం అంటే ఆనపకాయ ముక్కలు మురక్కల టమాటా వంకాయ కలిపి చేస్తారు. కాకపోతే మనం ఇప్పుడు మాత్రం మనం టమాటా వేసాము, అలాగే మురక్కలు యాడ్ చేసాము, ఆనపకాయ ముక్కల్లోకి దప్పలం కింద చేసేసుకున్నాము. ఫస్ట్ ఇవన్నీ చక్కగా బాయిల్ అవుతాయి, ఒక 15 మినిట్స్ సిమ్లో బాయిల్ అవుతాయి. బాయిల్ అయిన తర్వాత మనం కొంచెం లైట్గా ఉప్పు కొంచెం కారం వేసి పులుపు పెడతాము. ఈ లోపల దీన్ని క్యాప్ పెట్టేద్దాము. ఆనపకాయ దప్పలు ఎంతవరకు ఉడికిందో చూసినాక చక్కగా ముక్కలన్నీ ఉడిపోయినాయి. ఇప్పుడు కొంచెం మనం సాల్ట్ పసుపు లైట్గా కారం వేసుకోవాలి. ఎప్పుడైనా పులుసు దప్పంలో లైట్గా వేస్తే బాగుంటుంది. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి. నెక్స్ట్ బెల్లం యాడ్ చేసేద్దాం, మెయిన్ ఇంపార్టెంట్ బెల్లం అనమాట. ఈ దప్పలు అనేటప్పటికీ మనకి టేస్ట్ వచ్చేది బెల్లమే. చూసినా కదా పులుసు కూడా రెడీ చేసుకున్నాం, చింతపండు పులుసు. అందుకే టమాటా ఉన్నాయి కాబట్టి మనం చింతపండు పులుసు కొంచెం వేసుకున్నాము. టమాటా పులుపు ఇవన్నీ వస్తున్నాయి కదా. చూసినాక ఫ్రెండ్స్ ఒక్క 5 మినిట్స్ మళ్ళీ ఉడకబెట్టేద్దాము. మనకు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు, లేదంటే ఉడికిపోయితే యాజ్ టు ఇలా పెడితే చాలా మంచిది. ఆయిల్ లేకుండా అవుతుంది. ఇప్పుడు కావాలి అనుకుంటే ఒక 1/2 స్పూన్ వేసుకుని కొంచెం మన జీర కరివేపాకు ఎండుమిర్చి పోపించుకోవచ్చు, లేదనుకుంటే ఇలా తినచ్చు. ఇంకా 5 మినిట్స్ ఉడికిపోతాం. చూసినాక ఫ్రెండ్స్ ఆనపకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఆనపకాయ దప్పలు మనం గులాబ్ వచ్చిందని సర్వ్ చేసేసుకుంటాము. ఇష్టమైతే పోపు పెట్టుకోండి, లేదంటే ఇలా తినచ్చు.